హాయ్ ఫ్రెండ్స్, సముద్రంలో హుందాగా నడిచే షిప్స్ మీరు చూసే ఉంటారు. కొన్ని షిప్స్ ఎంత అందంగా ఉంటాయంటే వాటిని చూసి మైమరిచిపోతాం. ఒక్కసారైనా ఇలాంటి షిప్లో కూర్చుంటే బాగుంటుంది అనుకుంటాం. ఒక్కో షిప్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఒక సిటీ అంతా దాంట్లో ఉందా అన్నంత ఆర్భాటంగా ఉంటుంది. అంత అందమైన, ఆర్భాటమైన, అద్భుతమైన షిప్స్ చూసి వీటిని ఇంత చక్కగా ఎలా తయారు చేస్తారు అనే అనుమానం కలగడం సహజం. ఇంత పెద్ద షిప్ని తయారు చేశాక నీళ్లలోకి ఎలా దింపుతారు? ఒక చిన్న వస్తువైనా సరే నీళ్లలో పడితే బుడుంగుమని మునిగిపోతుంది. మరి ఇంత పెద్ద షిప్ మునక్కుండా ఎలా ఉంటుంది? ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం. చాలా ఆసక్తికర విషయాలు కూడా మీకు తెలియజేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా ఇంత పెద్ద ఓడలు ఎలా తయారవుతాయో చూద్దాం. ఇంత భారీ ఓడను తయారు చేయడానికి వేలాది మంది కార్మికులు శ్రమపడి ఉంటారని మనకు తెలిసిందే. ఇలాంటి ఒక ఓడను తయారు చేయడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. దీని బరువు కూడా 100,000 క్వింటాళ్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రూజ్ షిప్లో 1,000 నుంచి 1,500 మంది ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు. ఇవి షిప్కి సంబంధించిన ప్రాథమిక విషయాలు. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ పెద్ద పెద్ద షిప్స్ను తయారు చేసేందుకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్, శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్, మిట్సుబిషి, ఎస్టీఎక్స్, వీరితో పాటు షిప్స్ తయారు చేసే అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ పెద్ద పెద్ద షిప్స్ తయారు చేస్తాయి. ఈరోజు మీకు మిట్సుబిషి తయారు చేసిన ఒక హెవీ షిప్ గురించి తెలియజేస్తాం. ముందుగా వీటిని ఎక్కడ తయారు చేయాలో ఆలోచిస్తారు. సముద్రానికి దూరంగా తయారు చేసి తయారయ్యాక సముద్రం వరకు తీసుకురావడం చాలా కష్టం. ఒక్కోసారి దూరం తీసుకెళ్లాల్సి వస్తే నష్టం కూడా జరుగుతుంది. అందుకే ఈ సంస్థ తమ నాగసాకి షిప్ యార్డ్లోనే దీన్ని తయారు చేస్తుంది. సముద్రం ఒడ్డున ముందే ఒక భారీ స్పేస్ను తయారు చేసుకున్నారు. అందులో నుండి మొత్తం నీటిని తీసేశారు. ఆ తర్వాత అక్కడ నేల మీద చిన్న చిన్న బ్లాక్స్ ఏర్పాటు చేశారు. దానిమీద షిప్ బేస్ని తయారు చేశారు. దానిపైన 8 అంతస్తుల అందమైన ఓడను తయారు చేశారు. ఈ షిప్ బేస్ హార్డ్ స్టీల్తో తయారు చేస్తారు. ఓడ మొత్తం స్టీల్తోనే తయారవుతుంది. పైభాగం కన్నా బేస్గా కనిపించే స్టీల్ కొంచెం హెవీగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర నీటికి సాధారణ స్టీల్ త్వరగా తుప్పు పట్టిపోతుంది. ఆ ఉప్పు నీటి ప్రవాహాన్ని తట్టుకుని తుప్పు పట్టకుండా ఉండాలి అంటే పటిష్టమైన స్టీల్నే వాడాల్సి ఉంటుంది. బేస్ మీదే వీటి మన్నిక ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుగా నాణ్యమైన స్టీల్తో బేస్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ బేస్ మీద గోడలు నిర్మిస్తారు. ఆ తర్వాత దానిమీద స్టీల్ కప్పు తయారు చేస్తారు. ఆ స్టీల్తోనే గదులు, గ్యాలరీ, లాబీ కూడా తయారవుతాయి. ఇలా మొత్తం బేసిక్ స్ట్రక్చర్ తయారవుతుంది. ఇదే పద్ధతుల్లో షిప్లోని ప్రతి భాగాన్ని, ప్రతి అంతస్తుని తయారు చేస్తారు. దాని తర్వాత షిప్ లోపలి పని మొదలవుతుంది. స్టీల్తో సీలింగ్ తయారు చేస్తారు. ఆ తర్వాత షిప్లో కరెంటు కోసం వైరింగ్ పని చేస్తారు. చెక్కలు, అద్దాలతో షిప్ లోపలి గదులు తయారు చేస్తారు. షిప్ బేసిక్ స్ట్రక్చర్ పూర్తయ్యాక లోపలి హంగులన్నీ తీర్చిదిద్దడం మొదలవుతుంది. షిప్లో అవసరమైన అన్ని సౌకర్యాలని సమకూరుస్తారు. షిప్లో సౌకర్యాలన్నీ లగ్జరీలా ఉండేలా ప్లాన్ చేస్తారు. వీటన్నిటితో పాటు షిప్ ప్రయాణంలో మీరు సేఫ్గా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటారు. షిప్ ఇంటీరియర్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. షిప్ లోపల సకల సౌకర్యాలతో బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్, గ్యాలరీ, లాబీ, పూల్, జిమ్, కసినో, హాస్పిటల్, షాపింగ్ కాంప్లెక్స్ సహా అన్నీ అందుబాటులో ఉంటాయి. చూసేవాళ్ళకి మొదటి చూపులోనే పిచ్చెక్కిపోతుంది. ఒక అందమైన నగరంలో ఏ సౌకర్యాలైతే ఉంటాయో ఈ షిప్లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే ఇలాంటి క్రూజ్ని సముద్రం మీద నడిచే విలాసవంతమైన నగరం అంటారు. ఈ క్రూజ్ పూర్తయ్యాక వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద అద్దాల్ని అమరుస్తారు. వీటిని షిప్ బయట తయారు చేస్తారు. ఆ తర్వాత టెక్నీషియన్స్తో షిప్లో అమరుస్తారు. ఆ తర్వాత షిప్ నడిచేందుకు అవసరమైన ఇంజన్, ప్రొపెల్లర్ని బ్రోన్స్తో తయారు చేసి అమరుస్తారు. బ్రోన్జ్ వాడటానికి కారణం ఇది అల్యూమినియం సిలికాన్ మిశ్రమంగా ఉంటుంది. ఉప్పు నీళ్లలో తుప్పు పట్టకుండా ఉంటుంది. దీనికి అమర్చే ప్రొపెల్లర్ ఎంత వేగంగా కదిలితే షిప్ అంత వేగంగా కదులుతుంది. అందుకే పెద్ద పెద్ద షిప్స్లో 1 కన్నా ఎక్కువ ప్రొపెల్లర్స్ అమరుస్తారు. ఆ తర్వాత షిప్ పైభాగం తుప్పు పట్టని కలర్ వేస్తారు. ఎందుకంటే సముద్రంలోని ఉప్పు నీళ్లతో అది తుప్పు పట్టకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. ఆ తర్వాత దీని పైభాగంలో ప్రాపర్ పెయింట్ వేస్తారు. ఆ తర్వాత షిప్ని టెస్టింగ్ కోసం నీళ్లలోకి వదులుతారు. ఆ తర్వాత తిరిగి దాన్ని యథాస్థానానికి తీసుకొస్తారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే వాటిని సరిచేస్తారు. అంతా బాగుంది అనుకున్నాక షిప్ పైన డిజైన్తో పాటు లోగో వేస్తారు. ఇలా అన్ని సౌకర్యాలతో షిప్ తయారవుతుంది. ఇంత పెద్ద షిప్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంత పెద్ద షిప్ని నీళ్లలోకి ఎలా తీసుకెళ్తారో తెలుసుకుందాం. ఒక చిన్న పొరపాటు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎంత జాగ్రత్తగా ఈ పెద్ద పెద్ద షిప్స్ని నీళ్లలోకి వదులుతారో తెలుసుకుందాం. షిప్ని నీళ్లలోకి వదలటానికి ఫ్లోటింగ్ అవుట్ టైప్ లాంచింగ్ పద్ధతి అన్నిట్లోకి తేలికైన పద్ధతి, తక్కువ నష్టం కలిగించే పద్ధతి అని కూడా చెప్పాలి. మనం ముందుగా చెప్పుకున్నట్టు సముద్రపు అంచున కొంత స్థలాన్ని దీనికోసం ఖాళీ చేస్తారు. నీటిని తీసేస్తారని చెప్పుకున్నాం కదా, ఆ ప్రదేశంలో తిరిగి నీటిని నింపుతారు.
ఆ నీటిని సముద్రపు నీటితో కలుపుతారు. షిప్ని నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి వదులుతారు. ఇలాంటి షిప్స్ని మరో మూడు పద్ధతుల్లో కూడా నీటిలోకి వదులుతారు. ఒకటి గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్. ఈ పద్ధతిలో షిప్ని రైలు పట్టాల లాంటి వాటి మీద నుండి నీళ్లలోకి వదులుతారు. ఈ సెట్కి ఆయిల్ గ్రీజింగ్ చేస్తారు. దీంతో ఎక్కువ ఒత్తిడి లేకుండా షిప్ సముద్రంలోకి వెళ్తుంది. ఆయిలింగ్ తర్వాత షిప్ని సెట్ మీదకు మారుస్తారు. అప్పుడు షిప్ అటు ఇటు కదులుకుంటూ నీళ్లలోకి వెళ్తుంది. సెట్ మీద పెట్టాక గ్రావిటీ సహజంగానే జరిగిపోతుంది. అందుకే దీన్ని గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్ అంటారు. ఆయిల్ గ్రీజ్ రాసిన సెట్తో నీళ్లలోకి వదిలినప్పుడు ఆ నీరు గ్రీజ్ కూడా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో సముద్రంలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరగొచ్చు. నెంబర్ 2 ఎయిర్ బ్యాగ్ లాంచింగ్. ఇది షిప్ లాంచింగ్లో తేలికైన పద్ధతి అని చెప్పాలి. సిలిండర్స్ లాంటి పెద్ద పెద్ద ఎయిర్ బ్యాగ్స్ మీద షిప్ను పెట్టేసి అప్పుడు నీళ్లలోకి వదులుతారు. నెంబర్ 3 మెకానికల్ టైప్ లాంచింగ్. ఇప్పటి వరకు చూసిన వాటిలో ఈ పద్ధతి కొంచెం ప్రమాదకరమైంది. అందుకే పెద్ద పెద్ద ఓడల్ని ఈ పద్ధతిలో నీళ్లలోకి వదిలిపెట్టడానికి సాహసించారు. ఎందుకంటే అది మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. ఈ పద్ధతిలో ట్రక్, ట్రైన్ లాంటి వాటిలో షిప్ని కదిలిస్తారు, నీటిలోకి వదులుతారు. చిన్న చిన్న వాటి కోసమే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇంతవరకు మీరు పెద్ద పెద్ద నౌకలు ఎలా తయారవుతాయో, వాటిని ఏ ఏ పద్ధతుల్లో నీటిలోకి వదులుతారో తెలుసుకున్నారు కదా. ఈ అన్ని పద్ధతుల్లో మీకు నచ్చిన పద్ధతి ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్న చిన్న వస్తువులే నీళ్లలో వేస్తే మునిగిపోతాయి, మరి ఇంత పెద్ద వాహనం నీళ్లలో ఎలా తేలుతూ ఉంటుంది, మునకుండా ఎలా ఉంటుంది? గ్రావిటేషన్ కారణంగా ప్రతి వస్తువు భూమికి ఆకర్షించబడుతూ ఉంటుంది. అందుకే నీళ్లలో ఎంత తేలిక పదార్థాలు వేసినా మునిగిపోతాయి. మరి షిప్ ఎందుకు మునగదు అంటే ఇక్కడ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అమలవుతుంది. ఎలా అంటే మనం ఎంత బరువున్న వస్తువు నీళ్లలో వేస్తే అంతసేపు దాన్ని అటు ఇటు కదిలేలా చేస్తుంది. నీళ్లలో పడిన వస్తువు బరువు నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ దాన్ని కిందకి లాగుతోంది, బై ఎన్ ఫోర్స్ దాన్ని పైకి నెడుతోంది. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఏదైనా వస్తువుని నీళ్లలో వేసినప్పుడు అది ముందుకి కిందకి వెళ్తుంది, తర్వాత వెంటనే పైకి లేస్తుంది. ఏదైనా వస్తువు లోపల డొల్లగా ఉన్నా కూడా అది నీళ్లలో తేలుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ డెన్సిటీ సూత్రం పనిచేస్తుంది. నౌకలు తయారు చేసేటప్పుడే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నౌక బరువు నీటి బరువు కన్నా తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. కింది భాగం అంతా ఖాళీగా ఉంటుంది. తన ఆకారం బరువుతో పోల్చినప్పుడు అది తక్కువ నీళ్లను నెట్టుకుంటూ వెళ్తుంది, నీళ్లలో తేలుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలి అంటే రకరకాల బరువులున్న బంతుల్ని నీటిలో వేసి పరీక్షించి చూడండి. ఈ వీడియోలో మొదట్లో మీకు కలిగిన అన్ని సందేహాలకు సమాధానాలు దొరకాయని భావిస్తున్నా. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.